ఇంటర్నేషనల్ లెవెల్లో మరొక హ్యూమన్ ట్రాఫికింగ్ దందా వెలుగులోకి చూసింది. సో చాలా పెద్ద ఎత్తున ఈ హ్యూమన్ ట్రాఫిక్ దందా జరుగుతున్నట్టుగా అమెరికాలోని పోలీసులు గుర్తించారు. అయితే ఈ దందాలో తెలుగు వాళ్లే నిందితులుగా ఉండడం చర్చనీయాంశమవుతోంది. నలుగురు తెలుగు వాళ్ళు అరెస్ట్ చేసినట్టుగా ఇప్పటికే ప్రిన్స్టన్ పోలీసులు గుర్తించారు. నిందితులు దాసిరెడ్డి చందన్, గుండా ద్వారక, కత్కూరి సంతోష్, మాలే అనిల్ ఉన్నారు. ఇక యువతులను గదిలో నిర్బంధించి తమ షెల్ కంపెనీలో పని చేయించుకుంటున్నారు కట్కూరి సంతోష్, అతని భార్య గుండా ద్వారక. 15 మంది యువతుల్ని ఇంట్లో నిర్బంధించారు కట్కూరి సంతోష్. పోలీసుల సోదాల్లో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. వందలాది కంప్యూటర్ల మధ్యలో నేలపైనే పడుకున్నారు యువతులు. దాదాపుగా 100 మంది యువకుల నిర్బంధం. ప్రిన్స్టన్, మెలిసా, మాకిని ప్రాంతాల్లో ఈ దందా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ల్యాప్టాప్లు, ఫోన్లు, కీలక డాక్యుమెంట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అమెరికాలో తెలుగుల హ్యూమన్ ట్రాఫికింగ్ దందా బయటపడింది. 4 అరెస్ట్ చేశారు ప్రిన్స్టన్ పోలీసులు. అమెరికాలో ఈ దందా జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. 4 కూడా తెలుగు వాళ్ళు కావడం చర్చనీయాంశమవుతోంది. 2 భార్యాభర్తలే ఈ దందాకి తెరలేపని తెలుస్తోంది. సుమారుగా ఓవరాల్ దందా మొత్తంలో కూడా 4 పోలీసులు గుర్తించారు. ఇక్కడ మీరు చూస్తున్నారు స్క్రీన్ పైన రైట్ సైడ్ బాక్స్లో చందన్ దాసిరెడ్డి, ద్వారకా గుండా, సంతోష్ కట్కూరి, అనిల్ మాలే వీళ్ళందరూ కూడా ఈ 4 వ్యక్తులు కూడా ఈ దందాకి తెరలేపారు. సుమారుగా 100 మంది యువతి వీకుల్ని ఇందులో బలి చేసినట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం 4 చోట్ల సోదా నిర్వహించారు పోలీసులు. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున 100 మంది యువతి యువకులు కనుగొన్నారు. కొన్ని ఫోన్లు, కంప్యూటర్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రిన్స్టన్, మెలిసా, మాకిని ప్రాంతాల్లో ఈ యొక్క దందా తెరమీదకి వచ్చింది. సో అమెరికాలో విడుదల చేసినటువంటి ప్రిన్స్టన్ పోలీస్ డిపార్ట్మెంట్ విడుదల చేసినటువంటి మీడియా ప్రెస్ నోట్ కూడా చూస్తున్నాం మనం. ఆ 4 ఫోటోలను కూడా అందులో పొందుపరిచారు. హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతున్నట్టుగా చాలా క్లియర్గా ఇందులో మెన్షన్ చేసి ఉంది. ప్రిన్స్టన్ పోలీస్ ఆఫీసర్స్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఈ యొక్క లేఖను విడుదల చేసింది. దాంట్లో చందన్ దాసిరెడ్డి సుమారుగా ఆయన 24 సంవత్సరాల వయసు అట. తర్వాత ద్వారకా గుండా 31 సంవత్సరాల వయసు. తర్వాత ఇద్దరు కూడా సంతోష్ కట్కూరి, ద్వారకా గుండా ఇద్దరు కూడా భార్యాభర్తలుగా తెలుస్తోంది మనకి. ఇద్దరు భార్యాభర్తలే అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్కి తెరలేపారు. సుమారుగా 100 మంది యువతి యువకుల్ని తమకు సంబంధించిన షెల్ కంపెనీలో పనిచేసే విధంగా వారంతా కూడా వ్యవహరించారు. 100 కంప్యూటర్ల మధ్యలో నేలపైన పడుకున్నారట యువతి యువకులు. ఆ దృశ్యాలని కూడా ప్రిన్స్టన్ పోలీసులు గుర్తించారు. 15 మంది యువతి యువకుల్ని ఒకే ఇంట్లో నిర్బంధించారట ఈ దంపతులు కట్కూరి సంతోష్, ద్వారక ఇద్దరు కూడా. ఇక పోలీసుల సోదాలో షాకింగ్ నిజాలు వెలుగులో చూశాయి. ఎస్, దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి మధు అందిస్తారు. ఎస్ మధు, సో ఏం జరిగింది అమెరికాలో తెలుగు వాళ్ళు ట్రాఫిక్ దందా అంటూ పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ లెవెల్లో తెలుగు వాళ్ళు ట్రాఫిక్ దందా చేస్తున్నట్టుగా నాకు తెలిసి బహుశా ఇది మొదటిది అనుకుంటా. సో ఏం జరిగింది, ఎట్లా జరిగింది, అసలు ఎక్కడి నుంచి ఇంతమంది యువతి యువకులు వాళ్ళు పోగు చేయగలిగారు, వాళ్ళకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ సంచలన వార్త వెలుగులోకి వస్తోంది. అమెరికాలో 4 తెలుగు వాళ్ళని అరెస్ట్ చేశారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు. అయితే ఒక కార్మికుడు స్థానికంగా ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో పెద్ద ఎత్తున యువతి యువకులు కనిపిస్తున్నటువంటి నేపథ్యం చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వెళ్ళి దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. మొత్తానికి ఏజెన్సీలో 4 వ్యక్తులతో తమ 4 వ్యక్తులు ఒక ఏజెన్సీ ద్వారా ఫేక్ కంపెనీలు, సెల్ కంపెనీలు ఏర్పాటు చేసి 100 కంప్యూటర్లు, ల్యాప్టాప్ల మధ్య వాళ్ళందరి నుంచి పని చేస్తున్నట్టుగా గుర్తించారు. దీనికి సంబంధించి ఒకసారి డీటెయిల్స్ లోకి వెళ్తే ఇన్ డీటెయిల్ గా నకిలీ కంపెనీని సృష్టించారు ఈ 4 తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో. వీళ్ళంతా కూడా గత కొంతకాలం నుంచి అమెరికాలో ఉన్నటువంటి ప్రిన్స్టన్ ప్రాంతంలో దాసిరెడ్డి చందన్, గుండా ద్వారక, కట్కూరి సంతోష్, మాలే అనిల్ వీళ్ళంతా కూడా ఆ యువతులను 100 మంది దాకా యువతులను గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో, వివిధ ప్లేసెస్ లో, మొత్తం ఒక్కొక్క ప్రాంతంలో 15 నుంచి 20 మంది, కొన్ని ప్రాంతాల్లో 15 మంది ఇలా గ్రూప్ గా ఆ యువతులను బలవంతంగా ఉంచి వాళ్ళతో పని చేయించుకుంటున్నట్టుగా గుర్తించారు. వీటన్నిటికి కూడా పోలీసులు దీనిపైన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గిన్స్బర్గ్ లేన్ లో ఉన్న ఒక ఇంట్లో ప్రిన్స్టన్ ప్రాంతంలో ఒక అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్టు సమాచారం అందడంతోనే 13వ తారీఖున మార్చి 13న ప్రిన్స్టన్ పోలీసుల సిఐడి విభాగం సంతోష్ ఇంట్లో సోదాలు జరిపింది. మొత్తం 15 మంది యువతులతో ఆయన భార్య ద్వారక పనిచేస్తున్నట్టు తెలుసుకున్నారు. వీరితో ఎందుకు బలవంతంగా పనిచేస్తున్నారు అనేటువంటిది విచారణలో వెల్లడవుతా ఉంది. మరిన్ని విషయాలు వెల్లడయ్యేటువంటి అవకాశం ఉంది. వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు, ప్రింటర్లు ఇలా పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్లను స్వాధీనపరుచుకున్నారు. ప్రిన్స్టన్,
మెలిసా మెకెన్సీ ప్రాంతాల్లో కూడా వీరికి సంబంధించినటువంటి బాధ్యతలు అంటే బలవంతంగా వారితో షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి నిర్బంధంగా అపార్ట్మెంట్లలో ఉంచి వారితో ఎక్కువ టైం పని చేసుకుంటున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఎలక్ట్రానిక్ పరికరాలను వారక్కడ ఉన్నటువంటి వాటిని అన్నింటిని కూడా ప్రస్తుతం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ ట్రాఫికింగ్ లో చిక్కుకున్నటువంటి నిర్బంధించబడినటువంటి ఆ వ్యక్తులు ఎవరు, అంటే వాళ్ళు తెలుగు వాళ్ళ లేకపోతే అక్కడ నుంచి ఇంకెవరైనా వ్యక్తులు తీసుకువెళ్లారా, వాళ్ళ ఎటువంటి వల వేసేది, వాళ్ళకి ఏం ఆశ చూపించి ఈ యొక్క ట్రాఫిక్ లో చిక్కుకునే రకంగా చేసేది? ఎగ్జాక్ట్లీ, ఉద్యోగాల పేరిట వారందరికీ ట్రాఫికింగ్ చేశారు, హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగం కల్పిస్తామని చెప్పి తీసుకెళ్లడము, తక్కువ మోతాదులో వారికి డబ్బును నెలవారీగా వారికి ఇస్తామని చెప్పడము, సో వివిధ ప్రాంతాలు వారంతా పాస్పోర్ట్లు తర్వాత వీసాలు వీరికి సంబంధించిన అన్ని వారి దగ్గర పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. జనరల్ గా ఇలాంటివన్నీ కూడా ఈ నిర్బంధానికి సంబంధించినటువంటిది సౌదీ అరేబియాలో ఇలాంటి ప్రాంతాల్లో మనం చూస్తాం, ఖతార్ ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి గతంలో వార్తలు విన్నాము. కానీ అమెరికా లాంటి ప్రాంతాల్లో మన తెలుగు వారే ఇలా హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తూ అక్రమంగా వీరిని అక్కడికి ఉద్యోగాల పేరిట అక్కడికి తీసుకెళ్లడము, ఒకే చోట ఎక్కువ గంటలు పని చేయించుకోవడము, ఎలాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయకుండా ఈ రకంగా చేయడం అనేటువంటి, ఎవరిని తరలించారు, ఏ ప్రాంతాల నుంచి తరలించారు, ఈ యువతులు ఏ ప్రాంతానికి చెందినటువంటి వారు అనేటువంటిది పోలీసుల విచారణలో డీటెయిల్స్ లో మరింతగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్ మధు, ఇక అమెరికాలో తెలుగోళ్ళ హ్యూమన్ ట్రాఫికింగ్ దందా వెలుగు చూసింది. నలుగురు తెలుగు వాళ్ళు, చందన్ దాసిరెడ్డి, ద్వారకా గుండా సంతోష్ కట్కూరి, అనిల్ మాలే, ఈ నలుగురు కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ తెరలేపారు. 100 మంది యువతి యువకులను నిర్బంధించి తమ షెల్ కంపెనీలో పనిచేసే రకంగా వాళ్ళు వారి మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. సో ఒకే 100 మందిని కూడా వేరువేరు ప్రాంతాల్లో సుమారుగా 4 ప్రాంతాల్లో వారందరూ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ఒక జంట పాల్గొన్నట్టు తెలుస్తోంది. అది ద్వారకా గుండా సంతోష్ కట్కూరి యొక్క నిర్బంధంలో సుమారుగా 15 మంది యువతి యువకులుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రిన్స్టన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించి ఒక మీడియా నోట్ కూడా విడుదల చేసింది. చాలా క్లియర్గా కనబడుతోంది మనకి వీళ్ళందరూ కూడా ఒక దందా చేసినట్టుగా, హ్యూమన్ ట్రాఫికింగ్కి పాల్పడినట్టుగా చాలా స్పష్టంగా పోలీస్ అధికారులు వెల్లడించారు. సుమారుగా 100కు పైగా మంది అక్కడ పాల్గొన్నట్టు తెలుస్తోంది. దీంట్లో చాలా వరకు కంప్యూటర్లు, ఫోన్లు అన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. సో ప్రిన్స్టన్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ యొక్క అంశం వెలుగు చూడడంతో ఒక్కసారిగా ఇది అంశం, అంటే తెలుగు వారు ట్రాఫికింగ్ లో పాల్గొనడం అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు ఏకంగా అమెరికాలోనే ట్రాఫిక్ పాల్పడినట్టుగా ఒక వార్త ఆలస్యంగా వెలుగు చూసింది. సరేమైనా కూడా 100 మంది యువతీయుకులు ఇందులో పాల్గొనే రకంగా చేసినటువంటి ఆ వ్యక్తుల్ని కూడా పోలీసు అదుపులోకి తీసుకున్న వారిపై చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది.